హలో నమస్తే మిత్రులారా, ఈరోజు మా ఊరు అంతకుముందు పాత ఊరు ఉన్నది, ఆ ఊరు మీకు చూపిద్దామని. ఆ ఊరు ఎలా ఉంటుందో ఏమని అన్నీ మీకు చూపిస్తాను. చాలా పాత ఊరు అది, దాంట్లో ఏమేమని దాని చరిత్ర అంతా మీకు చెప్తాను. ఓకే, అలాగే చూస్తూ ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఊరు నుంచి ఇప్పుడైతే పాత ఊరికి వెళ్తున్నాము, వదిలేసిన ఊరుకు, దాన్ని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మర్చిపోకుండా అలాగే స్కిప్ కూడా చేయొద్దండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మేము పాత ఊరికి వెళ్తున్నాం కదా, ఆ ఊరు ఎక్కడంటే అడ్రస్ తలుపులకు వచ్చిన తర్వాత ఓబేర్ రోడ్డుకు స్ట్రైట్గా వచ్చిన తర్వాత పనవర్నపులైన ఊరు వస్తుంది. ఆ ఊరు దాటుకున్న వెంటనే బైగారపులైన ఒక రూట్ కనిపిస్తుంది అక్కడ, అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిమెంట్ రోడ్డు కనబడుతుంది కదా, ఊరు బయట రైట్ సైడ్ ఒక దా ఉంటుంది, ఆ దాని వెళ్ళండి. ఇది పూర్వకాలం ఊరు కాబట్టి ఇక్కడైతే రోడ్డు లేదు, ఎందుకంటే అప్పట్లో ఎవరు రాజకీయ నాయకులు ఎక్కువ పట్టించుకునేటోళ్ళు కాదు. ఇక్కడ నుంచి ఏమైనా సరుకులు తీసుకొచ్చుకోవాలంటే తలుపులకి వచ్చి అంతా నడకే అంట. ఇలాగే స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మాడి చెట్లు కనబడతాయి, ఆ మాడి చెట్టు దాటుకున్న వెంటనే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చింత చెట్టు అన్నీ ఉంటాయి, అయినా పూర్వకాలంలోనే బాగుండేదంట మా వాళ్ళు. అందరూ మాకైతే దాని గురించి చాలా చాలా లాంగ్గా స్టోరీలు చెప్తా అంటారు, మేము అక్కడ బాగుంటుంది, మాకు బాగుండే అక్కడ, అందరం బాగా కలిసి మెలిసి ఉంటుంది అది తింటారు. ఇప్పుడు అందరూ ఎప్పుడు చూసినా డెవలప్ అయ్యి, అందుకు మేము మీకు ఒకసారి చూపిద్దాం పాత ఊరు కదా ఎలా ఉంటుందో ఏమి. ఇక్కడైతే చాలా స్టోరీ ఉందంట, చెప్తాను అలాగే మీకు కూడా. ఇదే మా ఊరు చింత చెట్టు, ఇక్కడే అండి అప్పుడు మా వాళ్ళంతా చింతకాయలు పీక్కుంటారంట. ఇక్కడే అందరూ కూర్చొని ఊరు పంచాయతీ అన్నీ ఇక్కడే అంట చేసేది. అప్పట్లో మా ఊరు వాళ్ళకు అదే బాధైనా సంతోషమైనా కష్టాలైనా ఏమైనా కూడా ఇక్కడ కూర్చొని అందరూ డిస్కషన్ చేసేటోళ్ళంట, పంచాయతీలు పెట్టేది. అంతా ఒక పెద్ద తెర అందరూ ఉండి అందరూ కలిసి మాట్లాడుకొని అంతా ఒకటే మాట మీద ఉన్నారంట అప్పుడు. ఇప్పుడు చూస్తే ఒకటో మాట మీద ఉన్నారు, అది అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. చూడండి ఇక్కడ అన్నీ సీజిట్లే ఉన్నాయి, అప్పుడు ఇక్కడ అన్నీ ఒక ఇల్లు లేవంట, ఎక్కడ చూసినా అన్నీ కొట్టాలు గుడిసెలే అంట అప్పుడు ఉండేది. ఏమంటే రాళ్ళతో కడతారు అంతే, రాళ్ళు మట్టి. అప్పట్లో సిమెంట్ కూడా ఏమో ఎక్కువ దొరుకుతుందో లేదో నాకు కూడా తెలియదు సరిగ్గా. ఇక్కడైతే అంతా మట్టితో అదే సిమెంట్ మాదిరి మట్టి చేసుకునేది అట్లా వేస్తానారంట. చూస్తారు మీరే చూపిస్తాను చూడండి. ఒకప్పుడైతే అందరూ తిండి కోసమే పనిచేసేటోళ్ళంట, మూడు పూట్ల అన్నం వండిసాలి అనుకునేటోళ్ళు. ఇప్పుడు చూస్తే ఒకరికి ఒకరు సరిపోదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడ పాత ఊర్లు అయితే ఏమన్నా గొడవ జరిగినా ఎవరికైనా కష్టాలు జరిగినా అందరూ ఒకటేటోళ్ళంట, ఇక్కడ చూస్తే ఎవరికోడని పట్టించుకోకుండా ఉంటారు. ఒక ఏమైనా పాత ఊరే మేలు. మా ఊర్లో ఉన్న నాటి చెట్టు ఇదే, ఇక్కడైతే కాయలు చాలా బాగా కాస్తాయంట, చాలా బాగా చాలా ఎక్కువ కాస్తాయంట కాయలు. అన్నీ నాటికాయలే, ఇప్పుడు చూస్తే అన్నీ హైబ్రిడ్ కాయలు అన్నీ వచ్చాయి. ఇవి తింటే నాటికాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కాయలు ఎవరు చూసినా అవే తింటారు. అవైతే నాటికాయలు ఇప్పుడు టేస్ట్ కూడా బాగున్నాయంట. మా ఫ్రెండ్ చూడండి వాడు ఎంత సంతోషంగా ఆట అడుగుంటాడో, యాలు అడుగుంటా. మేము అప్పుడప్పుడు వస్తాము ఇక్కడికి దేవుని ముక్కుండోకి, నాడగాలి కష్టప్పుడు వస్తూ ఉంటాము చూడడానికి. ఇదే మా ఊరు గంగమ్మ గుడి, ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయంట, చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ ఉన్న దేవత. మా ఊరోళ్ళు అయితే అప్పుడప్పుడు చెప్పేటోళ్ళు మాకు ఏమని అంటే, ఇక్కడైతే పెద్ద పాము ఉంది, చాలా డేంజరు, అక్కడే దేవత పాము అంటారు దాన్ని అయితే మా వాళ్ళందరూ. దేవత పాము ఉంది, చాలా పెద్దది, ఒంటరిగా అయితే అస్సలు వెళ్ళొద్దండి, పోవద్దండి అక్కడ, ఎండపోద్దని అయితే అస్సలు పోవద్దండి. ఇక్కడ ఇక్కడ చాలా ఏదో దయ్యాలంట, పాములంట, పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట. మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు కనిపించాయంట ఇక్కడ ఈ ఏరియాలో. ఇక గంగమ్మ చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుందంట, నాకైతే ఇంతవరకు ఎప్పుడు కనరాలా. అయినా పర్లేదని మీకోసం అయితే మేము త్యాగం చేసి ఇక్కడికైతే వచ్చేసాము మేము మా ఫ్రెండ్స్. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి కదా, అట్లా సపోర్ట్ చేసుకోండి మిత్రమా. చూడండి ఇక్కడే అంట గంగమ్మ ఉండేది, ఆ లోపల పుట్టుంది కదా అదే. అప్పుడప్పుడు ఇక్కడ యాటలు కొడతారు, ఆ యాటలు కొట్టే సమయంలో బాగా ఘనంగా బాగా అందరూ సంతోషంగా బాగా జరుపుతారు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుడి, ఈ గుడి ఈ మధ్యనే కట్టినారు, అప్పుడైతే ఓపెన్ ప్లేస్లోనే ఉన్నది. అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టు, ఇక్కడ కింది నుంచి అక్కడ దాన్ని లోపలే కవరేజ్ చేసేసి అక్కడే కట్టేశారు చూడండి. మా గంగమ్మ తల్లిని చూసి చాలా రోజులు అవుతుందని, అలాగే ముక్కుందామని, అలాగే మీరు బాగుండాలని ముక్కున్నాను.
ఇప్పుడంటే మీకు చూపిద్దామని వచ్చామో, లేకుంటే ఎప్పుడు వస్తామో ఏమో తెలీదు. అందుకని ఒకసారి వచ్చి అంతా గమనించేసి పోదామని అంతా చూసాము. ఇక లోపలికి వచ్చి కూడా చూస్తున్నాను. మీరు కూడా ఎలాగో ఇక్కడికి రారు, ఆ వీడియో ద్వారా చూసి ముక్కోండి. ఈ ఊరికి దగ్గరలో ఎవరన్నా ఉంటే అప్పుడప్పుడు వచ్చి ముక్కొని వెళ్ళండి, మంచిది. ఇక లోపలికి వెళ్ళి ఊరిని అయితే చూద్దాము. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఊరు మధ్యలో ఉన్న చిన్న చింత చెట్టు అయితే ఇదే, మా ఊరు మధ్యలో ఇదే మెయిన్ పాయింట్ మిడిల్. పూర్వకాలంలో అలా ఉన్నాయంట, పూర్వకాలంలో అలా ఉన్నాయి ఇల్లు చూడండి. అక్కడ ఇక్కడ అన్నీ కూలిపోయినాయి అన్నీ ఇల్లులు. ఓకే, ఇది కూడా ఒక ఇల్లే, ఒకప్పుడు అన్నీ కూలిపోయాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరికి బార్డర్ మాదిరి. ఇక్కడైతే ఇల్లులు అన్నీ కూలిపోయాయి. ఇక్కడైతే మా వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళొద్దండి, చాలా డేంజర్ అంటారు. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట. అయినా మీకు చూపించాలని మీ ధైర్యం చేసుకుని మీ ముగ్గురం అయితే వచ్చేసాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ కాబట్టి. ఇలాంటి ఫ్రెండ్స్ మీకుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది ఒక్క ఇల్లే అంట. ఇది ఒకటే ఇంకా ఉన్నాయి నాకైతే తెలియదు. మ్యాక్సిమం ఇవన్నీ ఇటుకలతో కట్టిండి ఇల్లు ఇవి, మట్టితో. అప్పుడు సిమెంట్ లేదు ఆ కాలంలో. ఇదో అక్కడ ఇంకోటి ఉంది కదా, అదైతే ఈ చుట్టుపక్కల ఈ ఇళ్ళల్లో బాగుండేది అంటే అది ఒక్క ఇల్లే, చూడడానికి బాగుండేది. ఇవన్నీ మన్నతో కట్టినట్టువే అలాగే ఉండండి. ఆ ఇల్లు కూడా చూపిస్తాను. చూడండి లోపల ఇప్పుడు ఇలా ఉన్నాయంట. ఈ గోడలు గుద్దితే పడిపోతాయి. అయినా పూర్వకాలం ఇల్లు చాలా స్ట్రాంగ్. అయినా అప్పట్లో సిమెంట్ లేకపోయినా కూడా మట్టితో కట్టారంట. చాలా విశాలంగా ఉంది ఇక్కడ. ఇదే సెల్ఫ్లో మా ఊరు వాళ్ళు, ఎందుకంటే ఈ ఊరు వదిలేసిండేది. ఇక్కడ రోడ్లు లేవని, ఇక్కడికి చూస్తే రోడ్లు లేవని, ఆటోలు రావు, బస్సులు రావు, ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ అని అందుకు రోడ్డుకి అయితే వచ్చేసారు. ఇప్పుడైతే అందరూ బాగుంది, ఏమైనా కూరగాయలు తీసుకొచ్చుకోవాలని చాలా లాంగ్గా వెళ్ళాలంట అప్పుడు. అందుకు అందరూ మాట్లాడుకొని ఒక ఊరికి డిసైడ్ అయ్యి వేరే ఊరికి అయితే వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అంట అక్కమ్మ గారి దేవతలంట. ఊరి చివరిన ఉండేది ఇదే గుడి.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే అంటే పూర్వకాలంలో రోళ్ళు అనేది మిషన్ల కంటే ఇవే చాలా బెస్ట్ అంట. ఒకప్పుడు ఇప్పుడు అంటే మిషన్లు వచ్చాయి, అప్పుడైతే ఇవే అంట రోళ్ళు. ఏమన్నా పళ్ళు దంచుకోవాలన్నా ఇదే అంట. ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చాయి కాబట్టి అది ఎవరు చూసినా మిక్సీలే వాడుతున్నారు. ఒకప్పుడు ఇవే రోల్ అంటారు దీన్ని మాకల్లా. అప్పుడు అయితే ఎక్కువ ఇవే వాడుతున్నారు, ఇప్పుడు ఎవరు చూసినా మిక్సీలు అవన్నీ వాడుతున్నారు. మీకు ఈ ఊరు మొత్తం అంతా చూపిద్దామని మేము అంత బాగా కనబడుతుందని మేమైతే ఆ పైన ఉన్న చిన్న ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట పైకి ఎక్కి చూపిస్తాము. అక్కడ కనిపిస్తుంది కదా అదే గుట్ట. ఎడు చూ మావాడు కొండ ఎక్కురా అంటే అలిసిపోయాను నేను రాలేను పో అంటున్నాడు. ఆయన బలవంతంగా పిలుచుకోబోతున్నాం. వాడు చూడు మా ఫ్రెండ్ గాడు, నేను రాలేను లే మీరే పోనీ అక్కడే కూర్చుండేశాడు. ఎంత బలవంతం చేసినా వాడు చాలా ఇరుడ్డము. ఫైనల్గా పైకి ఎదిక్కేసాము. ఇంకా కొంచెం అయితే ఉంది పైన కానీ ఇంకా అంతెందుకు లేని. ఆ చిక్ చెట్లు ఉండేది అంత మా ఊరు. అక్కడ కనిపిస్తుంది కదా చాలా లాంగులు పెద్దగా, అదే తలుపులా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఓబలేశ్వర స్వామి కొండ. అక్కడ పెద్ద కొండ ఉంది కదా అదే నిగ్గిడి. చూడడానికి లొకేషన్ అంతా బాగుంది కదా. మా ఫ్రెండ్ వాళ్ళ మేకలకు ఆకు కావాలని వ్యాపారం అయితే పీకుతున్నాడు. ఈడే పెద్ద దొంగ, ఈడు మనింది పిల్లడు. దొంగతనానికి పోదామంటే ఎప్పటికేం రెడీ అంటాడు. ఇక కొండ అయితే దిగేసి ఇంటికి అయితే బయలుదేరేసాము. అక్కడైతే గంగమ్మ ఉంది, మేమైతే స్ట్రైట్గా వెళ్ళిపోదామని బండి దగ్గరికి ఇట్లే వెళ్తున్నాము. మా వాళ్ళకి ఎప్పుడైనా కట్టెలు కావాలంటే అందరు ఇక్కడికే వస్తారు. ఇక్కడ మా వాళ్ళు అనేది అయితే ఏమంటారంటే ఇక్కడైతే దయ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, జాగ్రత్త అన్నీ చెప్తారు. నాకైతే ఇంతవరకు ఎప్పుడు కనరాలేదు. ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే గుంతలో కనపచ్చిందంట. ఇక్కడ కనిపించిందంట మావాడికి, ఇది కూడా ఇల్లే పడిపోయింది రాయి కింద. మా వానికి పాము కనిపించినాయంట అప్పుడు. ఈ ఏరియాలోనే ఎక్కడో అక్కడ ఉంటుందంట. ఇక మామిడికాయలు పీకాం కదా అందుకని ఇంక ఎక్కడైనా కూర్చొని తినేసి ఇంక బయలుదేరేస్తాం. చింతకాయలు చూడండి కుప్ప కుప్ప కాసాయి. ఇదే ఇక ఎగ్జిట్ రూటు. ఇంక బండి దగ్గరికి అయితే వచ్చేసాము. వీడు ఏదో ఎత్తి పెట్టుకున్నాడు కాయ. చూడండి మా వాడు ఎలా పగలగొట్టేశాడు. తినరా మామా. తినాలి నువ్వు. పుల్లలా ఉంది. నాకు తీగ ఉందా. ఓకే బాయ్ మిత్రమా. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్.